ష్యా మీద దేశాలు ఆంక్షలు విధించడం యూరోపియన్ దేశాలు నాటో దేశాలు అమెరికా ఒకప్పుడు యూరోపియూనియన్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి బ్రిటన్ కూడా బ్రెగ్జిట్ అయి బయటకు వచ్చిన బ్రిటన్ కూడా ఆంక్షలు విధించడం ఇవన్నీ జరిగినాయి ఆంక్షలు విధించకుండా ఉన్నటువంటి వాళ్ళలో చైనా భారతదేశం పాకిస్తాను ఇట్లాంటివి ఉన్నాయి ఇజ్రాయెల్ కూడా ఉంది అట్లాగే కొన్ని దేశాలు పూర్తిగా అమెరికా బంచ్లో ఉన్న దేశాలన్నీ భారీ ఆంక్షలు పెట్టినాయి అమెరికాతో అత్యంత స్నేహంగా ఉన్నటువంటి దేశం కూడా అక్కడే ఆంక్షలు పెట్టుకొచ్చింది బ్రిటన్ కూడా మనమేమో తటస్థంగా ఉన్నాం కాబట్టి మనం ఏ ఆంక్షలు పెట్టలేదు ఇప్పుడు లేటెస్ట్గా వ్యాపార సంస్థలు కూడా ఆంక్షలకు దిగుతున్నాయి శాంసంగ్ సంస్థ ఇకపైన రష్యాలో తమ ఉత్పత్తులు అమ్మేది లేదని ప్రకటించింది దీంట్లో ప్రధానమైనటువంటిది రష్యాకి ఫోన్లు కానీ చిప్పులతో సహా అన్ని ఉత్పత్తుల సరఫరా నిలిపివేస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది రష్యా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిరసనగా తాము ఈ పని చేస్తున్నామని ప్రకటించింది తద్వారా కార్పొరేట్ గేమ్ ప్రారంభించింది అంటే కార్పొరేట్ సంస్థలు ఏవైతే అమెరికా అమెరికా మిత్రదేశాలు ఉన్నాయో ఆ మిత్ర దేశాలకు సంబంధించినటువంటి దేశాలకి సంబంధించిన కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా కూడా రిస్ట్రిక్ట్ చేయటం తద్వారా రష్యాని ఏకాకిని చేయటం రష్యాని దెబ్బతీయటం అన్నటువంటి ఎత్తుగడ దాంట్లో వీళ్ళు పావులుగా మారుతున్నారు ఇది ఒక ప్రమాదకరమైనటువంటి కాన్సెప్ట్ ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలా రాజకీయాలు చేసుకునేవాళ్ళు రాజకీయాలు చేసుకునేవాళ్ళు కుక్క పని కుక్క చేయాలి గాడిచి పని అటు అటుది చేస్తే తర్వాత దాని ఇంపాక్ట్ వీటి మీద కూడా ఉంటుంది